జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామ పంచాయతీ ఆవరణలో రైతులతో నియంత్రిత పంటల ప్రణాళికపై గ్రామ సర్పంచ్ వెంకట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు రైతులు కలిసి ఇప్పటికీ ఒకే రకం పంటలు కాకుండా లాభసాటి పంటలైన పత్తి, కంది, సన్న రకం వరి, ధాన్యం పండిస్తామని కొన్నె సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ అనంతరం పంటల సాగుపై బచ్చన్నపేట మండల వ్యవసాయ అధికారి అనిల్ రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట తహసీల్దార్ వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ ఏఈఓ భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ మల్గ నర్సమ్మ, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రవేశపెట్టిన నూతన సమగ్ర వ్యవసాయ విధానం పాటిస్తామని ఒకే రకం పంటను కాకుండా లాభసాటి పంటలను వేస్తామని వ్యవసాయ అధికారులు సూచనల పాటిస్తామని ప్రభుత్వానికి సహకరిస్తానని నిండు మనస్సుతో ప్రతిజ్ఞ చేస్తున్నాము. కొన్నె ప్రజా రైతులందరూ కూడా వానాకాలం పోయిన వానాకాలంకి అయితే ఎంత అయితే సాగు ఉన్నదో అంతే సాగు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మన జిల్లా టార్గెటే వడ్లకు వరికి 80,000 టార్గెట్ ఉన్నది. అందులో మన మండలంకి 9,944 ఎకరాలు గౌరవ కలెక్టర్ మేడం గారు మనకు టార్గెట్ ఉన్నది. ఆ 9,944 అంటే మనం పోయిన వానాకాలం తీసుకుంటే సెట్ అవుతుంది. ఈ యాసంగి సాగు చేస్తే మాత్రం మన డబల్ అవుతుంది. కాబట్టి కొద్దిగా రైతు సోదరులందరూ కూడా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా దాంట్లో మనం కొద్దిగా సన్నబడ్లు, కొద్దిగా 60% సన్నబడ్లు, కొద్దిగా దొడ్డు బడ్లు, కొద్దిగా మొక్కజొన్న, పత్తి, కంది, ఇట్లా ఇతర పంటలు, కూరగాయల సాగు కూడా ఇవన్నిటిని కూడా మన యొక్క కొన్ని ప్రజలందరూ కూడా చేయాలని రైతులందరూ కూడా నేను సూచనలు ఇస్తున్నా. దయచేసి రైతులు కూడా మన ప్రభుత్వం చెప్పే ప్రతి ఒక్క ఆదేశాన్ని కూడా మీరు పాటించి దాని విధంగా అవలంబించి అధిక దిగుబడులు పొందాలని నా యొక్క మనవి. ఈ యొక్క మిల్లుల యొక్క కెపాసిటీ సరిపోకపోవడం వల్ల ఈ యొక్క సన్న వడ్లను రాష్ట్ర ప్రభుత్వము తీసుకుంటుంది. మరి దానికి మార్కెట్ గిరాకీ ఎక్కువ ఉంటుంది. మామూలుగా వడ్లకే 3,000 వరకు ఉంటుంది. బియ్యంలో అమ్ముతా మాత్రం 4,000 నుంచి 5,000 వరకు ఉంటుంది. ఇంకా ఎవరైతే సేంద్రియ వ్యవసాయం చేస్తారో పురుగు మందు కొట్టకుండా